హాయ్ అండి, వెల్కమ్ టు ఆర్ఎస్ఎల్ హోమ్స్. నేను మీ రేఖ. సో ఈ రోజు వీడియోలో మనం ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను మీ ముందుకు వచ్చేసాను. సో చాలామందికి వెకేషన్స్ వెళ్ళాలన్నా, హాలిడే దొరికినా కూడా గ్రీనరీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అంటే వారికి చెట్లు పెంచడం, సో కొత్త కొత్త చెట్ల గురించి వెతకడం చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటూ ఉంటుంది. అయితే మనకి నేచర్లో చాలా రకాల చెట్లు ఉంటాయండి, కానీ కొన్ని రకాల చెట్ల గురించి ఈ రోజు వీడియోలో మనం తెలుసుకుందాము. ఈ సృష్టిలో చాలా రకాల అందమైన చెట్లు, పూల చెట్లు ఇలా చాలా ఉంటాయి, కానీ ముట్టుకుంటే మనిషిని చంపేసే చెట్లు కూడా ఉంటాయండి. సో విషపు చెట్లు కూడా ఉంటూ ఉంటాయి. అయితే వీటన్నిటికీ ఒక దగ్గర ఒక గార్డెన్లో పెంచుతూ ఉన్నారు ఇంగ్లాండ్లో. సో ఆ ప్లేస్ గురించి మనం తెలుసుకుందాము. ఈ గార్డెను ఇంగ్లాండ్లోని నార్తంబర్లాండ్లో ఉందండి. దీన్ని ఆల్విక్ గార్డెన్ అని అంటారు, అలాగే వరల్డ్ డెడ్లియస్ట్ గార్డెన్ అని అంటారు. ఈ గార్డెన్లోని కొన్ని చెట్ల నుంచి విషపు జల్లులు అనేవి వస్తూ ఉంటాయి, అలాగే వాసనలు కూడా వెదజల్లుతూ ఉంటాయి. అదే కాకుండా ఇక్కడికున్న కొన్ని చెట్లను ముట్టుకోవడం వల్ల మన చర్మం అనేది కాలిపోతుంది, దానివల్ల వచ్చేమంట 7 ఏళ్ల పాటు కూడా తగ్గదట. ఈ గార్డెన్కి వచ్చిన సందర్శకులు కూడా కొన్నిసార్లు స్పృహ తప్పి పడిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయంటండి. మొదటగా ఈ గార్డెనింగ్ స్టార్టింగ్లో నార్మల్ మొక్కలు పెంచడానికి ఈ గార్డెన్ యజమాని నిర్ణయించుకున్న కొంతవరకు వెరైటీగా ఉండాలి, అలాగే ఎలాంటి మొక్కలు ఉన్నాయని, భూమి మీద చాలా రకాల విషపు మొక్కలు ఉంటాయని తెలియజేయడానికి అని ఈ గార్డెన్ని నిర్మించినట్లుగా గార్డెనర్ చెప్పారు. ఈ గార్డెన్ని సందర్శించాలంటే మనం ఒక గైడ్ ప్రకారంగా వెళ్ళాల్సి ఉంటుందండి. అలాగే ఈ గార్డెన్లోకి వెళ్ళాలంటే మనం స్పెషల్గా రెడీ చేసిన హజ్మత్ సూట్లని ధరించాల్సి ఉంటుందండి. ఈ గార్డెన్లో పెరిగే మాంగ్ షూట్, అలాగే ఫోటోటాక్సిక్ అనే చెట్లు చాలా విషపూరితమని, దీని నుంచి దీన్ని ముట్టుకోవడం వల్ల చర్మం అనేది కాలిపోయి 7 సంవత్సరాలైనా ఆ మంట తగ్గకుండా చాలా ఇబ్బంది పడతారని చెప్తున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి రోజు వీడియోలో ఆల్విక్ గార్డెన్, అదే వరల్డ్ డెడ్లియస్ట్ గార్డెన్ గురించి. సో ఈ వీడియో కనుక మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన గంట సింబల్ ప్రెస్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది.